కౌశిక్ రెడ్డి మాటలకు కేసీఆర్ కుటుంబం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బతకడానికి వచ్చిన వాళ్ల ఓట్లు కావాలి గానీ సీట్లు ఇవ్వరాని ప్రశ్నించారు. ఫిరాయింపు చట్టాలు కఠినంగా ఉంటే తమ ప్రభుత్వానికే మంచిదన్న రేవంత్ గతంలో ఫిరాయించిన వాళ్లే నీతులు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీలో పర్యటనలో బిజీగా గడిపిన ముఖ్యమంత్రి తాజా రాజకీయాలపై అధిష్టానం పెద్దలతో చర్చించారు. పీఎస్సీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికే ఇచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు బీఆర్ఎస్ తమ సభ్యుల సంఖ్యను ప్రకటించిందని అప్పుడెందుకు అభ్యంతరం చెప్పలేదన్నారు. 2019 నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ పీఎస్సీ చైర్మన్ గా ఎలా కొనసాగారని ప్రశ్నించారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంటే ఓవైసీకి ఎందుకు ఇచ్చారని నిలదీశారు. ఢిల్లీలో పర్యటించిన రేవంత్ రెడ్డి చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి భాషపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలన్నారు. ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బతకడానికి వచ్చిన వారి ఓట్లు మాత్రమే కావాలని, వారికి టికెట్లు ఇవ్వకూడదన్నదే బీఆర్ఎస్ నినాదమా అని ప్రశ్నించారు రేవంత్. పార్టీ ఫిరాయింపుల చట్టం కఠినంగా ఉంటే తమ ప్రభుత్వానికే మంచిదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోర్టుల నిర్ణయాలు తమకే మంచి చేస్తాయని, ఎమ్మెల్యేలు చేజారకపోతే తమ ప్రభుత్వం బలంగానే ఉంటుందన్నారు రేవంత్. ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్ బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేయలేదా అని ప్రశ్నించారు. ఫిరాయింపులు చేసిన వాళ్లే నీతులు మాట్లాడుతున్నారన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని దానిపై కామెంట్ చేయబోనన్నారు రేవంత్ రెడ్డి. జర్నలిస్టులకు అక్రిడేషన్పై కఠినంగా వ్యవహరిస్తామన్నారు రేవంత్. ఇప్పటికే ప్రెస్ అకాడమీ విధి విధానాలు రూపొందిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా అక్రిడేషన్లు జారీ చేసిందని ఆరోపించారు. కొత్త అక్రిడేషన్ల జారీకి విధి విధానాలు రూపొందించడంలో జర్నలిస్టు సంఘాలు కీలక పాత్ర పోషించాలన్నారు. అర్హత, అనుభవం వంటి విషయాలు ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలన్నారు రేవంత్. ఢిల్లీలో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయాలపై నేతలతో డిస్కషన్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.